గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ప్రస్తుతం బోలే షావలి గారు మనతో పాటు ఉన్నారు. పల్లవి ప్రశాంత్ తరపున ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఆయన రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన కూడా ఒక కంటెస్టెంట్ కదా, ఇదివరకు ఎట్లా చూస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీకు పల్లవి ప్రశాంత్ విషయంలో బెయిల్ పిటిషన్ ఎందుకు వేస్తున్నారు, మీ ఎవరు వేయిస్తున్నారు? అంటే ఒక కంటెస్టెంట్గా తనతో నేను బిగ్ బాస్ అనేటువంటి పెద్ద వేదిక మీద నేను కంటెస్టెంట్గా ఉండి ఒక హౌస్ మేట్గా ఉండి లోపల తన భావాలు, తన ఆడే ఆట, తన పట్టుదల తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ, ఒక మట్టి బిడ్డగా వచ్చి ఆయన చూపించేటువంటి ఆ ఇంట్రెస్టు అది నేను చూశాను లోపల. తర్వాత నమ్ముకున్న జనం గురించి ఆయనే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆట ఆడిండు, ఇవాళ గెలిచిండు, ఒక కప్పు తెచ్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత తను నమ్ముకున్నటువంటి కోట్ల ఓట్లు వేసినటువంటి కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మంది నా కోసం వచ్చిరు అన్నటువంటి ఆనందంలో అతను ఆ ఆనందాన్ని వాళ్ళకి పంచాలి, లేకపోతే వాళ్ళు నాకు నన్ను మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారు. వాళ్ళు లేకపోతే ఇవాళ నాకు ఈ టైటిల్ రాకపోయేది, ఇంత పెద్ద వేదిక మీద నేను నిలబడడానికి అర్హునిగా కాకపోయేవాడిని అని చెప్పి ఒక మట్టి బిడ్డను నమ్మి ఇంతమంది సెలబ్రిటీల మధ్య కూడా నన్ను మట్టి బిడ్డను నిలబెట్టారని చెప్పి సంకల్పంతో ఆ హడావుడిలో అతను అసలు ఏం అతనికి అర్థం కాలే అసలు హడావుడిలో ఏం చేయాలనో అర్థం కాలే. ఆ సతమతమైనటువంటి క్రమంలో తిరిగి మళ్ళీ అభిమానుల కోసం వెనుకకు తిరిగి రావచ్చు. ఎస్, అది నాకు తెలిసింది, నేను దానికి ఏకీభవిస్తున్నా. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉండాలని తను అనుకోలేదు. ఇప్పుడు నేను కూడా చట్టానికి వ్యతిరేకంగా ఉండొద్దు, చట్టానికి నేను అనుగుణంగా మాట్లాడుతున్నా. కానీ మీ దృష్టికి ఒక వీడియో వచ్చిందా రాలేదా? ఎందుకంటే ఆ రోజు పోలీసులు క్లియర్గా చెప్తున్నారు, పల్లవి ప్రశాంత్ గారు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే కూడా అన్నా రైతు బిడ్డని అంటున్నారు. మీరు గెలిచారు, సింపతి వర్కౌట్ అయ్యింది అనుకోవచ్చో, లేదా రకరకాలుగా మీరు మొత్తానికి విన్నర్ కాదనలేని సత్యం అది. కానీ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు వెళ్ళలేదన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఏమంటారు దీన్ని? కాదండి, ఒక సామాన్య రైతు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత, ఇంత టైటిల్ గెలుచుకున్న తర్వాత, ఇంత పెద్ద టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ కోలాహలం ఎలా ఉంటుంది? ఆ కోలాహలానికి తగ్గ అందులో కొంతమంది అల్లరి మూకలు ఉంటారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, చట్ట ప్రకారం అందరు శిక్షార్హులే తప్పు చేసిన వాళ్ళు. కానీ ఒక సెలబ్రిటీని, అంటే ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీలు వస్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు ఏదో జరిగింది అక్కడ, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది, వచ్చి వెంటనే సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారా? సెలబ్రిటీని కేసు పెడతారా? పెట్టరు కదా. అట్లా అని చెప్పి నేను పోలీసులను నేను ధిక్కరించట్లేదండి. నేను చట్టానికి చాలా కట్టుబడి ఉండే వ్యక్తిని. నేను ఒక కళాకారుడిగా నేను 10 మందికి చెప్తాను చట్ట వ్యతిరేక పనులు చేయడం తప్పు అని నేనే చెప్తాను. కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు, అంటే ఒకవేళ పిలిపించండి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, సరే నాన్న ఇది ఇట్లా పద్ధతి ఇది కాదు కదా అని చెప్పి అంతవరకు అన్నారంటే ఓకే, ఒక ప్రెస్ మీట్ పెట్టించండి, చెప్పించండి అతనితో, నాన్న ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా మేము చెప్పినప్పుడు కూడా వెనకకు తిరిగి రావడం కరెక్ట్ కాదనే విషయాల్లో చర్చించండి. కానీ ఆ టైటిల్ తీసుకొచ్చి, అంత పెద్ద కష్టపడ్డ టైటిల్ తీసుకొచ్చి కటకటాలు వెనుక దోత్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? నాకు ఎన్ని ఫోన్లు అండి, అసలు ఏం జరుగుతుంది మీ రైతు బిడ్డకు ఏం జరుగుతుంది? టైటిల్ గెలుచుకున్నాం అనేటువంటి ఆనందం, ఇళ్లలో ఒక్కొక్కరు టపాకాయలు కాల్చుకున్నారు, ఆనందాలు జరుపుకున్నారు, స్వీట్లు తినిపించుకున్న తర్వాత, అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జైలు పాలయ్యాడు అంటే ఎలా ఉంటుందండి? అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. మీరు చెప్పింది సింపతైజ్డ్గా చూస్తే ఒక సాటి మనిషిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను వరకు హౌస్లో ఉన్న వ్యక్తి గెలిచాడని సంబరాలు చేసుకున్నాం, కానీ జరిగిన సంఘటనని మీరు ఎట్లా చూస్తున్నారు? సంఘటన అంటే ఏ సంఘటన అంటే అన్నారు? బస్సు అద్దాలు ధ్వంసం కావచ్చు, లేకపోతే కొంతమంది కంటెస్టెంట్లు ఇవి కార్లు అద్దాలు ధ్వంసం చేయడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఆ సీన్ అంతా కూడా కొంచెం బిగ్ బాస్ వ్యవస్థనే ప్రశ్నిస్తుంది ఇప్పుడు సమాజం. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కారు అద్దాలు పగలగొట్టిన వారిని నేను వ్యతిరేకిస్తున్నా, చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎస్, ఎందుకంటే కారు అద్దాలు పగిలింది ఎవరి? నా కారు, అంటే నా కంటెస్టెంట్ల కారు, నా హౌస్మేట్ కారు, నా కారు మీద కూడా మూగిండు. నా కారు అద్దాలు కూడా పగిలిపోతాయని నేను భావించిన ఆ టైంలో. వాళ్ళందరి పగిలే అంటే నన్ను కూడా ఏదో చేస్తారని చెప్పి నేను భయపడ్డాను. అది జరిగింది, నిజం ఇది. కానీ దానికి పల్లవి ప్రశాంత్కు సంబంధం ఉంది, పల్లవి ప్రశాంతే కారణం అని ఒక సెలబ్రిటీని మనం అలా చేయడం అయితే కొంచెం బాధాకరం. అది కారు అద్దాలు పగలగొట్టడం చాలా బాధపడ్డా నేను. అది ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఉన్నారండి ఒక కారులో, అది నేను చాలా బాధపడ్డా. చివరిగా ఒక్కటి చెప్పండి, పల్లవి ప్రశాంత్పై ఈ మచ్చ అట్లాగే ఉండిపోయే అవకాశం లేదా? ఇది ఆయన కెరీర్కి, ఆయన ఫ్యూచర్కి బ్యాడ్ కాదా? కాదండి, ఎందుకంటే అతను మీకు ఏదో అంటే ఒక కారు అద్దాలు కిందికి దిగి కారు అద్దాలు బలగొట్టిండా,
బస్తద్దాలు బలగొట్టిండు ఆయన. కాదు కదండి, ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు 100,000 మంది గుమిగూడుతారు. గుమిగూడినప్పుడు అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతుంది, మనకు అనుకోని పరిస్థితుల్లో జరుగుతుంది. అంత మాత్రాన ఇతని మీద మనం ఇచ్చేసి చేయడం అనేది చాలా బాధాకరం. అది ఒక రకంగా అంటే అట్లా అని చెప్పి నేను పోలీసు వ్యవస్థను వ్యతిరేకించట్లే, నేను వాళ్ళను గౌరవిస్తున్నా, శిరస వహిస్తున్నా. ప్రెస్ వాళ్ళ విషయంలో కూడా జరిగిన దానికి కూడా నేను శిరస వహిస్తున్నా, పోలీసు వ్యవస్థను గౌరవిస్తూ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. రైతు బిడ్డగా హౌస్లోకి అడుగు పెట్టి ఈరోజు సీజన్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కానీ అంతకన్నా ఎక్కువ కూడా ఆయన వివాదాల్లో చిక్కున్న పరిస్థితి. ఎందుకంటే విన్నింగ్ మూమెంట్ తర్వాత ఆయన సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత చర్చకు దారి తీస్తాయి, అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా అక్కడ విధ్వంసక చర్యలకు పాల్పడ్డారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి చెంచలు కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. నమస్తే అండి, మీ పేరేంటి? నమస్తే, నా పేరు సత్యనారాయణ. నిన్నటి వరకు మీ అబ్బాయి పల్లవి ప్రశాంత్ ఒక హీరో, ఎంతోమంది సామాన్యులు ఆయన్ని పొగిడిన పరిస్థితి. చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగువాడు ఎక్కడున్నా కూడా నిజంగా గర్వించారు అతన్ని చూసి, ఆయనలో పల్లవి ప్రశాంత్లో వాళ్ళని చూసుకున్నారు. మరి ఈరోజు చూస్తే మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు, మీకు ఏమనిపిస్తుంది? నాకు ఒక 5 గంటల సేపు మంచిగా అనిపించింది. వీళ్ళంతా నేను మురిచిపోయిన, మా కొడుకు బిగ్ బాస్లోకి వెళ్ళి విన్ అయ్యండి అని మురిచిపోయిన. 5 గంటల తర్వాత మొత్తం బాధాకరంగా ఉంది. నాకైతే ఇది ఎందుకు ఈ బాధ? వ్యవసాయం చేసుకొని ఆనే ఊళ్ళు ఉంటేనే బాగుండు కదా, ఇది అంతా తిరుగుడైంది, నా వ్యవసాయం ఖరాబ్ అవుతుంది, నేను ఈ పంట పండించుకుంటే బతికటోని అని నాకు బాధ అనిపిస్తుంది. లేని ట్రోళ్ళు చేస్తారు, ఉత్తుతోనే వేరే మాటలు పెడుతురు, ఓటు అంటే ఓటు రాస్తారు, ఇక అదాని కొరకే బాధ ఉంది. మీ అబ్బాయి అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాడులు చేశారని చెప్పి వాళ్ళ బ్రదర్ని అంటే మీ అబ్బాయిని అతన్ని అరెస్ట్ చేశారు, ఇతన్ని అరెస్ట్ చేశారు కదా, నిజంగా సంబంధం లేదని మీరు అనుకుంటున్నారా? సంబంధం నేనే ఉన్నా పక్కపండి, సంబంధం ఎక్కడి? ఓ పొదలకి వెళ్ళి తీసి అంగడి మేము అక్కడే పోయినాము, నేను వామిటింగ్ చేసుకున్నా, మా కొడుకు నన్ను చూస్తుండు కానీ ఆడ పబ్లిక్ వాళ్ళందరూ ఈయన కొరకు లొల్లి పెడుతున్నారు, లొల్లిని వస్తుంది కానీ ఆడ ఏమి సంబంధం లేదు, నా కొడుకుది లేదు, నాది లేదు, ఎవరిది లేదు, సంబంధం ఏం లేదు. అదే ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు చిరంజీవి కానీ రామ్ చరణ్ వీళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళే సెలబ్రిటీ అయ్యి వాళ్ళే విన్ అయితే ఏమన్నా పోలీసులు దాని గురించి చర్య తీసుకుందరా తీసుకోపోదరా? మేము రైతు బిడ్డను కాబట్టి మాకు చర్య తీసుకోలేదు, మాకు అదే బాధాకరం. ఓకే అండి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొన్ని రోజులు పరారీలో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి నడిచింది, అసలు ఏం జరిగింది, ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు, పరారీ కాలేదు, మా ఇంట్లోనే ఉన్నాడు. నేను పరారీ అయ్యిండని కూడా ఎవరితోనూ చెప్పలేదు. నేను ఏమన్నా అంటే పోలీసులు వస్తే దెంకపోతాడా అన్నా, అంటే దెంకపోయిండు అని పెట్టిరు. ఏం చెప్తాం చెప్పు అట్లా. ఓకే, మీ ఇంటికి పోలీసులు ఎప్పుడు వచ్చారండి, ఏ టైంలో వచ్చారు, ఎవరు వచ్చారు? చాలామంది వచ్చారు, ఒకళ్ళు ఇద్దరు రాలే, వ్యాన్లు వచ్చినాయి చాలే. అది మనకు చీకటవుతుందా, 6:30 అందరికి వచ్చారు. ఏమన్నారు వచ్చి? ఏమని లేదు, దబ్బన పల్లవి ప్రశాంత్ అని పోయి ఇక తోలుకొస్తూనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నాడు పల్లవి ప్రశాంత్? ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. రావాలి బాబు రావాలంటే నేనుండి అంగి మార్చుకొని వస్తాను సార్ అంటే అంగి మంచిగానే ఉంది కదా అని అన్నారు. అని ఇక తోలుకొని వస్తూనే ఉన్నారు. ఒక ఆయన అయితే ఊకోకూడదు, ఒకళ్ళు మెడల్ మీద చేసి నొక్కొస్తూనే ఉన్నాడు. ఏ రోజు జరిగింది? నిన్న. ఇప్పుడు లాయర్లు ఏమన్నారు, బెయిల్ పిటిషన్ వేశారు కదా, ఏమన్నారు? ఇంకా ఏడ ఇంకా నాకేది తెలియదు. ఇక మేము మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరులో ఉండే వ్యవసాయదారులు, మాకు ఇవన్నీ తెలియదు, మాకు సిటీకి వచ్చుడు ఇవన్నీ చేసుడు మాకు తెలియదు. మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఏం చెప్పబోతున్నారు బెయిల్ పిటిషన్ వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తే? నేనేం చెప్తా, నాకు ఏది తెలియదు సార్. నాకు ఎందుకు అంటే మాకు బాధ అనిపిస్తున్న భార్య ఒకటి మంచిగా లేదు, ఆమెతోనే నాకు పెద్ద ట్రబుల్. వాళ్ళ తల్లి ఏమంటున్నారండి? ఏడుస్తుంది, నెత్తి అంత కొట్టుకుంటుంది. అట్లా మాకు లేని బాధలు పెట్టారు సార్ వీళ్ళు, ఇప్పుడు కేసులు పెట్టి మాకు అన్ని పరేషాన్ చేశారు. అంత పరేషాన్లు ఏం పెట్టారు పెద్ద ఆయన? సార్ ఏమైంది, మీ బట్టలు మార్చుకొని వస్తారంటే ముందే మంచిగానే మాట్లాడారు వచ్చిన వాళ్ళు. ఒక ఆయన అయితే ముఖం కూడా చూడలేదు, మెడల మీద చేసి నువ్వు కొత్తనే ఉండరు. ఎందుకు మాకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, వచ్చారు తోలుకొని వచ్చారు. తోలుకొచ్చినందుకు సంతోషంగానే, కానీ మెడల పట్టి నువ్వు వచ్చినందుకు ఇంకెంత బాధ అనిపించింది సార్ మాకు. షాప్గా తోలుకొస్తే ఏం బాధ కాకు,
మెడమే చేయించి దొంగతనం చేసిన నుక్కొచ్చినట్టు నుక్కొస్తే ఇది ఏం సెలబ్రిటీ ఏంది కథ అని నాకు మనసంతా బాధ అవుతుంది. నా భార్య గుద్దుకొని గుద్దుకొని జ్వరాలు వచ్చినాయి. అట్లా చివరికి ఏం వేడుకుంటున్నారండి మీరు? నేను ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కొడుకు విన్నర్ అయినందుకు మాకు బ్యాడ్ న్యూస్ చూపెట్టారు. ప్రజలందరినీ దయచేసి వేడుకుంటున్నా. నా కొడుకు ఏమి దొంగ కాదు, మంచి వినియోగవంతుడు, బుద్ధిమంతుడు. అందుకే నేను అతడు బిగ్ బాస్లో పోతా అంటే పొమ్మని మనస్ఫూర్తిగా నేను తోలిచినందుకు అతడు విన్నర్ అయిండు. విన్నర్ అయినంత మాత్రముల ఒక ఐదు గంటల సేపు సంతోషంగా ఉన్నాము. 5 గంటలు దాటంగానే బాధాకరంగా ఉంది. మా బాధను మన్నించి మీరు కేసులు పెట్టిన వాళ్ళు కూడా దయచేసి కొట్టిపోయారని కోరుకుంటున్నా. 2 రోజుల క్రితం కప్పు గెలిచి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఈరోజు చూస్తే ఆ కప్పును తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇదా సామాన్యుడికి జరిగే న్యాయం అంటూ కూడా లాయర్లు, అట్లాగే పల్లవి ప్రశాంత్ తండ్రి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బోలే షావలి కూడా ఇదే చెప్తున్నారు, ఆ జరిగిన చర్య ఏదైతే ఉందో అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది కాదు, చట్టాన్ని అందరూ గౌరవిస్తాం కానీ చట్టాన్ని ఎవరి చేతుల్లో తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తూనే దయచేసి సామాన్యుడు అయినటువంటి ఈరోజు సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.